హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫార్మర్. అసలు టిల్లు స్క్వేర్ స్టోరీ ఏంటంటే, స్టార్టింగ్ లో టిల్లు అన్నకి పెద్ద గ్యాంగ్స్టర్ నుంచి తన ఫంక్షన్ లో డీజే కొట్టాలని కాల్ వస్తుంది. నెక్స్ట్ సీన్ లో అనుపమ అని టిల్లు ఒక హోటల్లో మీట్ అవుతాడు. టిల్లు అన్న షూ మీద అనుపమ వామిటింగ్ చేసుకుంటుంది. ఇంకా అక్కడ నుంచి టిల్లు అన్న ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు సేమ్ రూమ్ లో ఒక నైట్ స్పెండ్ చేస్తారు. ఇక ఏం చెప్పకుండా అనుపమ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇంకా టిల్లు అన్న పిచ్చోడిలాగా లిల్లుని వెతుక్కుంటూ కూర్చుంటాడు. నెక్స్ట్ సీన్ అనుపమ నేను ప్రెగ్నెంట్ అని టిల్లు అన్నని నమ్మిస్తుంది. నెక్స్ట్ సీన్ లో అనుపమ నేను ప్రెగ్నెంట్ అని టిల్లు అన్నని అండ్ ఫ్యామిలీని నమ్మిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తను నిజంగానే ప్రెగ్నెంట్ అని నమ్మేస్తారు. నెక్స్ట్ సీన్ లో టిల్లు అన్న బర్త్డేకి అనుపమ నేను ప్రాబ్లమ్ లో ఉన్నా అని టిల్లుకి కాల్ చేస్తుంది. టిల్లు అన్న లొకేషన్ పెట్టమంటాడు. ఇంకా లొకేషన్ కి వెళ్తే అక్కడ చూస్తే రాధిక అక్కని మీట్ అయిన సేమ్ ఫ్లాట్ కి వెళ్తాడు. పార్ట్ వన్ లో లాగా సేమ్ సీన్స్ ని రీక్రియేట్ చేస్తారు. కానీ ఈసారి చనిపోయింది వాళ్ళ అన్నయ్య అని లిల్లీ టిల్లుని నమ్మి స్తుంది. ఈలోపు వాళ్ళు టిల్లు ఆ బాడీని పాతి పెట్టిన ప్లేస్ కి వెళ్తారు. సేమ్ స్పాట్ లో మళ్ళీ తవ్వితే ఈ లోపు విలన్ వచ్చి టిల్లు అన్నని కిడ్నాప్ చేస్తాడు. అక్కడ నుంచి లిల్లు టిల్లు అన్నని సేవ్ చేస్తుంది. ఇక్కడ చెప్తుంది తను ప్రెగ్నెంట్ కాదు, తను ఒక స్పెషల్ ఆఫీసర్ అని. తను బాడీ పాతి పెట్టిన వీడియో చూపించి టిల్లుని బెదిరిస్తుంది. నెక్స్ట్ సీన్ లో స్టార్టింగ్ లో టిల్లు అన్నకి ఒక గ్యాంగ్స్టర్ కాంట్రాక్ట్ ఇచ్చాడని చెప్పా కదా, అతన్ని చంపితేనే వీడియో డిలీట్ చేస్తామంటుంది. ఫస్ట్ పార్ట్ లో రాధిక కోసం ఇంక చేసేదేం లేక టిల్లు విలన్ ని చంపడానికి వెళ్లి దొరికిపోతాడు. లిల్లీ కూడా బాధపడినట్లు యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో చూస్తే విలన్ ని చంపనీకి ఒక స్కెచ్ వేస్తారు. ఈలోపు కార్ లో నుంచి టిల్లు అన్న బయటికి వస్తాడు. వచ్చి స్టోరీ అంతా చెప్తాడు. లిల్లుకి విలన్ కి ఒక కనెక్షన్ ఉంటుంది, అది బయటికి రాకూడదని లిల్లీయే విలన్ ని చంపేద్దాం అనుకుంటుంది. లాస్ట్ కి అనుపమ అని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్.